దేశవ్యాప్తంగా వ్యవసాయ అనుబంధ రంగాలలో విప్లవాత్మక మార్పులు వస్తున్నాయి. 2022 నాటికి రైతుల ఆదాయం రెట్టింపు చేయాలన్న ప్రధాని సంకల్పం నేపథ్యంలో తెలంగాణ సర్కారు రైతులకు ఆదాయం సమకూర్చేందుకు పాడి, మత్స్య, కోళ్ల పరిశ్రమకు వెన్నుదన్నుగా నిలుస్తోంది. భారీగా నిధులు కేటాయిస్తోంది. రైతులకు బర్రెలు, గొర్రెలు, ఉచిత చేప పిల్లలు పంపిణీ చేస్తోంది. ఆహార భద్రత, పోషకాహార భద్రతలో కీలక భూమిక పోషించే ఆయా రంగాల్లో పరిశోధన, విస్తరణ, ప్రోత్సాహం కొరవడిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సంతతి అభివృద్ధి, పరిశోధన, విస్తరణ పడకేసిందన్న ఆరోపణల నుంచి బయటపడేందుకు పివి నరసింహారావు వెటర్నరీ విశ్వవిద్యాలయం అప్రమత్తమైందంటున్న రిజిస్ట్రార్ డాక్టర్ విరోజీరావుతో మా ప్రతినిధి మల్లిక్ ముఖాముఖి ఇప్పుడు చూద్దాం. రాష్ట్రంలో వ్యవసాయ రంగానికి పెద్దపీట వేసిన సర్కారు పాడి రంగంపై కూడా ప్రత్యేక దృష్టి సారించింది. అందుకు అనుగుణంగా పివి నరసింహారావు వెటర్నరీ వ్యవసాయ విశ్వవిద్యాలయాన్ని సన్నద్ధం చేస్తుంది. ఇటీవల కాలంలో రాష్ట్ర ప్రభుత్వం గత 2-3 ఏళ్లుగా పెద్ద ఎత్తున బర్రెలు, గొర్రెలు పంపిణీ చేస్తుంది. దేశంలో ఏ రాష్ట్రం లేని రీతిలో భారీ ఎత్తున నిధులు కేటాయించి ఆ పంపిణీ చేపిస్తుంది. అంటే రైతుల వ్యవసాయంతో పాటు రైతుల ఆదాయాలు అనుబంధంగా బర్రెలు, గొర్రెల ద్వారా తమ ఆదాయాన్ని రెట్టింపు చేయాలనేది సర్కార్ లక్ష్యం. ప్రస్తుతం మనతో పివి నరసింహారావు వెటర్నరీ యూనివర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ వీరోజీరావు మన ముందున్నారు. మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్, మన యూనివర్సిటీ ఎప్పుడు ఏర్పడింది, దాని లక్ష్యాలు ఏంటి? సార్, మన పివి నరసింహారావు తెలంగాణ వెటర్నరీ యూనివర్సిటీ తెలంగాణ ఏర్పడిన తర్వాత 22 నవంబర్ 2014లో ఏర్పాటు చేయడం జరిగింది. అంతకుముందు అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వెటర్నరీ విశ్వవిద్యాలయం శ్రీ వెంకటేశ్వర వ్యవసాయ వెటర్నరీ విశ్వవిద్యాలయానికి అనుబంధంగా ఉండేది. ఎప్పుడైతే రాష్ట్రం విభజన చెందిందో మన తెలంగాణలో ఉన్న అన్ని వెటర్నరీ కళాశాలలు, పాలిటెక్నిక్ రీసెర్చ్ స్టేషన్లు అన్నింటినీ కూడా పివి నరసింహారావు తెలంగాణ వెటర్నరీ యూనివర్సిటీ అనే యూనివర్సిటీని స్థాపించి వాటి కింద అడ్మినిస్ట్రేటివ్ కంట్రోల్లో తీసుకురావడం జరిగింది. మన యూనివర్సిటీ పరిధిలో ఎన్ని వెటర్నరీ కళాశాలలు ఉన్నాయి, ఎన్ని పాలిటెక్నిక్ కళాశాలలు ఉన్నాయి, ఎంత మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు? మన పివి నరసింహారావు తెలంగాణ వెటర్నరీ విశ్వవిద్యాలయంలో 3 వెటర్నరీ కళాశాలలు ఉన్నాయి. అన్నిటికంటే ప్రధానమైనది రాజేంద్ర నగర్ వెటర్నరీ కళాశాల. ఇది స్వాతంత్ర్యం కంటే ముందే స్థాపించబడిన వెటర్నరీ కాలేజ్. ఈ కాలేజీలో మనము 3 డిగ్రీస్ ఆఫర్ చేస్తా ఉన్నాము, పిహెచ్డి ప్రోగ్రామ్, ఎంవీఎస్సీ ప్రోగ్రామ్. మన వెటర్నరీలో 17 ప్రధానమైన సబ్జెక్ట్స్ ఉంటాయి, లైక్ అనాటమీ, సర్జరీ, మెడిసిన్, గైనకాలజీ, న్యూట్రిషన్, ఇలా 17 సబ్జెక్ట్స్ ఉన్నాయి. ఈ 17 సబ్జెక్ట్స్ లో కూడా మనము పిహెచ్డి అండ్ ఎంవీఎస్సీ ప్రోగ్రామ్స్ ప్రతి సంవత్సరము ఆఫర్ చేస్తా ఉన్నాము. అండర్ గ్రాడ్యుయేట్ లో బీబీఎస్సీ అండ్ ఏహెచ్ అనేది ఒక 5.5 ఇయర్స్ కోర్స్. ఇప్పుడు అది ఇదివరకు 5 సంవత్సరాలు ఉండేది, ఇప్పుడు దాన్ని 5.5 సంవత్సరాలు. మనకి కాలేజ్ ఆఫ్ వెటనరీ సైన్స్ కోరుట్ల, ఆ కాలేజీలో ఓన్లీ వెటర్నరీ బ్యాచులర్స్ డిగ్రీ ఆఫర్ చేస్తాము. ఈ కళాశాలలు కాకుండా మనకి 4 పాలిటెక్నిక్స్ ఉన్నాయి. పాలిటెక్నిక్స్ ప్రధాన ఉద్దేశం ఏంటంటే యానిమల్ హస్బెండరీలో కాంపౌండర్స్ లేదా కాంపౌండర్ కంటే కింది స్థాయి ఉద్యోగాలకి, అంటే వెటర్నరీ డాక్టర్ల కింద టెక్నికల్ స్టాఫ్ ఉండాలనే ఉద్దేశంతో చేయటం జరిగింది. ఇది 10th తర్వాత 2 సంవత్సరాల కోర్సు. నాన్ మున్సిపల్ ఏరియాలో చదువుకున్న విద్యార్థులకి మాత్రమే మనము యానిమల్ హస్బెండరీ పాలిటెక్నిక్ లో అడ్మిషన్ ఇస్తాము. 4 పాలిటెక్నిక్స్ లో కలిపి మనం సంవత్సరానికి 110 మంది విద్యార్థులను అడ్మిట్ చేసుకుంటాము. యూనివర్సిటీ పరిధిలో ఎన్ని పరిశోధన కేంద్రాలు ఉన్నాయి, ఆ పరిశోధన కేంద్రాలు ఎలాంటి పరిశోధనలు కొనసాగుతున్నాయి? మనకి ఈ యూనివర్సిటీలో స్పీసీస్ స్పెసిఫిక్ పరిశోధన కేంద్రాలు ఉన్నాయండి. మనకి ఖమ్మంలో ముఖ్యంగా పాలే రిజర్వాయర్కి ఆనుకొని మనకు ఒకటి ఫిషరీ రీసెర్చ్ స్టేషన్ ఉంది, అది ఎక్స్క్లూజివ్గా ఫిషరీస్. దాని మెయిన్ మ్యాండేట్ కూడా ఎయిర్ బ్రీతింగ్ ఫిష్, అంటే మన రాష్ట్ర చేప ఏదైతే అనుకున్నామో మరెల్, దాని ఎయిర్ బ్రీతింగ్ ఫిష్ బ్రీడింగ్ మీద దాని కాన్సన్ట్రేషన్ ఎక్కువగా ఉంది. ఆ తర్వాత హైదరాబాద్లోనే మనకి పౌల్ట్రీ రీసెర్చ్ స్టేషన్ ఉంది. మహబూబ్ నగర్లో మనకి ఎక్స్క్లూజివ్గా ఒకటి షీప్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఉంది, అక్కడ మనము దక్కని జాతి గొర్రెల మీద కాన్సన్ట్రేట్ చేస్తూ ఉన్నామండి. వరంగల్లో ఉన్న లైఫ్ స్టాక్ రీసెర్చ్ స్టేషన్, ముర్రా బఫెల్లోస్ అంటే గేదెల బ్రీడ్ ఇంప్రూవ్మెంట్ ప్రోగ్రామ్ ఒకటి ఉంది, దాంతోపాటు మనకి నెల్లూరు బ్రౌన్ జాతి గొర్రెల బ్రీడ్ ఇంప్రూవ్మెంట్ ప్రోగ్రామ్ కూడా ఉంది. ఈ 2 బ్రీడ్ ఇంప్రూవ్మెంట్ ప్రోగ్రామ్స్ మీద వరంగల్లో రీసెర్చ్ స్టేషన్ పనిచేస్తుందండి. విశ్వవిద్యాలయం ఆవిర్భావం నాటి నుంచి ఇప్పటి వరకు పూర్తి స్థాయి ఉపకులపతి నియామకం జరగలేదు, అలాగే పాలక వర్గ నియామకం కూడా జరగలేదు, దాని మీద మీ స్పందన ఏంటి సార్? ప్రభుత్వ పరిశీలనలో ఉంది, ఆల్రెడీ అప్లికేషన్స్ కాల్ ఫర్ చేశారు, అప్లికేషన్స్ అన్ని కూడా ప్రభుత్వం దగ్గర ఉన్నాయి. త్వరలోనే మాకు ఒక శాశ్వత ఉపకులపతి వస్తారని ఆశిస్తున్నాం. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత కూడా ఇప్పటిదాకా మనం నెల్లూరు జాతి, అలాగే వీటి గురించి మనం వింటున్న ఒంగోలు జాతి, మన రాష్ట్ర పరంగా చూస్తే తెలంగాణకే అనువైన, తెలంగాణకి సొంతమైన వాటి
అభివృద్ధి ఎందుకు జరగట్లేదు అంటారు? మీరు ఒక హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ లో చూస్తే తెలంగాణ రాష్ట్రానికి, ఆంధ్ర ప్రాంతానికి, తెలంగాణ ప్రాంతానికి చాలా భౌగోళికమైన పరిస్థితులు, వాతావరణ పరిస్థితుల్లో విపరీతమైన వ్యత్యాసాలు ఉన్నాయి. మనకున్నాయి జాతులు, దక్కని జాతి ఈ రెయిన్ఫెడ్ ఎకో సిస్టమ్ కి ఎక్సలెంట్ జాతి. అదేవిధంగా మనకి దియోని ఆవులు అని ఉన్నాయి, జహీరాబాద్ ఈ ప్రాంతానికి పోతే దియోని ఆవులు ఉన్నాయి. ఇది కూడా నిజాం, ఇది వరకు నిజాం స్టేట్ ఏదైతే ఉందో ఇంక్లూడింగ్ తెలంగాణ దానికి ఒక బాగా పనికొచ్చేవి. పాల ఉత్పత్తి శక్తి సామర్థ్యం తక్కువగా ఉంది కాబట్టి రాను రాను దానికి ప్రజాదరణ తగ్గుతూ ఉంది. కాస్ట్ ఆఫ్ కల్టివేషన్ పెరిగిన తర్వాత రైతు ఆటోమేటిక్గా మెకనైజేషన్ వైపు మొగ్గు చూపుతున్నాడు. కాబట్టి ఇదివరకు లాగా ఒంగోలు జాతి పశువులు కానీ, దియోని జాతి పశువులు కానీ అగ్రికల్చరల్ ఆపరేషన్కి ఏదైతే ఉపయోగపడేవో వాటికి ఆదరణ తగ్గుతుంది. అందుకే ఇప్పుడు మనం స్లోగా చూస్తే తెలంగాణలో ఈరోజు పాల ఉత్పత్తి ఆవుల ద్వారా వచ్చే పాల ఉత్పత్తి కంటే గేదెల ద్వారా వచ్చే పాల ఉత్పత్తి చాలా ఎక్కువ ఉంది, 55% ఉంది. అంటే రైతు రాను రాను ప్రియారిటీస్ని షిఫ్ట్ చేస్తూ ఉన్నాడు. అదేవిధంగా మన పశు సంతతిలో కూడా చేంజ్ వస్తూ ఉంది. ఇప్పుడు గేదెల సంతతి బర్లు మిల్క్ ప్రొడక్షన్కి ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తూ ఉన్నారు, వైట్ క్యాటిల్ మీద కాన్సన్ట్రేషన్ కొద్దిగా తక్కువగా ఉంది. ఈ ఏడాది ఐసీఆర్ ప్రకటించిన ర్యాంకింగ్ల జాబితాలో ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం జాతీయ స్థాయిలో 6వ స్థానంలో ఉంది, దక్షిణాదిలో 2వ స్థానంలో ఉంది. అంటే మన యూనివర్సిటీ ఎందుకు ఆ స్థాయిలో ముందుకు వెళ్ళట్లేదంటారు? అసలు పివి నరసింహారావు తెలంగాణ వెటనరీ యూనివర్సిటీని కానీ, లేకపోతే అగ్రికల్చర్ యూనివర్సిటీ ఎవల్యూషన్ కానీ చూస్తే, మనము ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక్కటే విశ్వవిద్యాలయం ఉండేది, అది ముందు అగ్రికల్చర్ ఏపీఏయు ఆంధ్రప్రదేశ్ అగ్రికల్చర్ యూనివర్సిటీ అన్నారు. తర్వాత దాన్నే ఆచార్య ఎన్జి రంగ అగ్రికల్చర్ యూనివర్సిటీ అని నామకరణం చేసినారు. అందులోనే వెటనరీ, అగ్రికల్చర్, హార్టికల్చర్, హోమ్ సైన్స్ అన్నీ కూడా ఉండేవి. రాను రాను వెటనరీ యూనివర్సిటీని సపరేట్ చేశారు. వెటనరీ యూనివర్సిటీని సపరేట్ చేసినప్పుడు ఎక్స్టెన్షన్ వింగ్, హోమ్ సైన్స్ వింగ్, అగ్రికల్చర్ ఇంజనీర్ వింగ్, జిల్లాల్లో ఉన్న రీసెర్చ్ స్టేషన్స్ అన్నీ కూడా అగ్రికల్చర్లో ఉండిపోయినాయి. ఓన్లీ కాలేజెస్, పాలిటెక్నిక్స్, ఒక 3-4 రీసెర్చ్ స్టేషన్స్ మాత్రమే పివి నరసింహారావు తెలంగాణ వెటనరీ యూనివర్సిటీ ఫోల్డ్లోకి వచ్చినాయి. అంటే ఇన్ఫ్రాస్ట్రక్చరే చాలా తక్కువ. దాంతో కంపేర్ చేసుకుంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, బడ్జెట్ కానీ, లేకపోతే మా ఫ్యాకల్టీ స్ట్రెంత్ కానీ వాళ్ళలో 25% ఉంటుంది. ఆ విధంగా మేము ఏదైతే స్లోగా స్టార్ట్ చేసామో డెఫినెట్ గా ర్యాంక్ ఇంప్రూవ్ అవుతుంది. ఏదైతే మేజర్ చంక్ రీసెర్చ్ యాక్టివిటీస్, ఎక్స్టెన్షన్ యాక్టివిటీస్ ఇవన్నీ పెద్దన్న పాలులకు వెళ్ళిపోయినాయి. చిన్న తమ్ముళ్ళు మా పాలు తక్కువగా ఉంది కాబట్టి ర్యాంకింగ్ కూడా కొద్దిగా తక్కువ వచ్చింది. నెక్స్ట్ ఇయర్ కి డెఫినెట్ గా ఇంప్రూవ్ అవుతుందని ఆశిస్తా ఉన్నాను. మా పివి నరసింహారావు తెలంగాణ వెటనరీ యూనివర్సిటీకి, దీనిలో అనుబంధంగా ఉన్న 3 కాలేజీలకి మార్చి మంత్ లో ఐసీఆర్ అక్రిడేషన్ ఇవ్వడం జరిగింది. అంటే ఇది ఒక పెద్ద అచీవ్మెంట్. అక్రిడేషన్ ఇప్పుడు ఉన్న అన్ని కాలేజెస్కి వచ్చింది, యూనివర్సిటీకి వచ్చింది. డెఫినెట్ గా దానికి రావాల్సిన మార్కులు వస్తాయి. ఈ సంవత్సరం మా విద్యార్థులు, పివి నరసింహారావు తెలంగాణ వెటనరీ యూనివర్సిటీ విద్యార్థులు 22 హైదరాబాద్ కాలేజీ నుంచి, 10 కోరుట్ల కాలేజీ నుంచి ఐసీఆర్ జేఆర్ఎఫ్ ఎగ్జామ్ రాసి క్లియర్ చేశారు. ఈ కొత్తగా ఏర్పడిన విశ్వవిద్యాలయంలోంచి 32 విద్యార్థులు ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్, సెంట్రల్ అగ్రికల్చర్ వెటనరీ యూనివర్సిటీస్ లోకి, ఇన్స్టిట్యూషన్ లోకి వెళ్లారు. అంటే స్లోగా చేంజెస్ వస్తా ఉంది. నెక్స్ట్ 2-3 సంవత్సరాల్లో మేము టాప్ 20 వెళ్ళిపోతాం. వెటనరీ విశ్వవిద్యాలయం పరిధిలో బోధన, బోధనేతర సిబ్బంది ఎంతమంది ఉన్నారు? ఖాళీలు ఎప్పటిలోగా భర్తీ చేస్తారు? దాదాపు మాకు ఒక రఫ్లీ 300 టీచింగ్ పొజిషన్స్ ఉన్నాయి. నాన్ టీచింగ్ పొజిషన్స్ ఇబ్బంది లేదు, ఎందుకంటే మేము అవుట్ సోర్సింగ్ ద్వారా తీసుకుంటున్నాము. 40% శాంక్షన్ పోస్టులో స్టాఫ్ ఉన్నారు. ఆల్రెడీ మేము 2 అడ్వర్టైజ్మెంట్స్ చేయడం జరిగింది. ఆ 2 అడ్వర్టైజ్మెంట్ కూడా సుప్రీంకోర్టు వల్ల డైరెక్షన్స్ ప్రకారం హోల్డ్ పెట్టాల్సి వచ్చింది. సుప్రీంకోర్టు కూడా ఇప్పుడు వాటికి క్లియరెన్స్ ఇచ్చింది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆర్డినెన్స్ వచ్చింది, తద్వారా సుప్రీంకోర్టు ఆర్డర్ ప్రతిబంధంగా తొలగిపోయింది. కాబట్టి 2-3 నెలల్లోనే మిగతా ఆ 2 అడ్వర్టైజ్మెంట్స్ కంప్లీట్ అయితే దాదాపు 250 మంది అదనంగా మనకు అసిస్టెంట్ ప్రొఫెసర్స్ వచ్చి చేరతారు. ప్రతి సంవత్సరం ఎంతమంది బీఎస్సీ విద్యార్థులకు అడ్మిషన్లు ఇస్తున్నారు? అంటే మన వ్యవసాయ విశ్వవిద్యాలయం తరహాలో ఏమైనా ఎన్ఆర్ఐ కోటా ఏమైనా ప్రవేశపెట్టే అవకాశం ఉందంటారు? ప్రస్తుతం మాకు బీబీఎస్సీ డిఏహెచ్ లో హైదరాబాద్కి 75 సీట్లు, కోరుట్లకి 75 సీట్లు ఉన్నాయి. మామనూర్ కాలేజ్ కొద్దిగా స్టార్ట్ అయింది కాబట్టి మేము 40 విద్యార్థులనే తీసుకుంటున్నాము. అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అయిన తర్వాత అక్కడ కూడా ఈ కాలేజీలతో సమానంగా అడ్మిషన్స్ తీసుకోవడం జరుగుతుంది. శ్రీ వెంకటేశ్వర వెటనరీ యూనివర్సిటీలో ఉన్నప్పుడే ఒక డెసిషన్ తీసుకున్నారు. ఏంటంటే ఎన్ఆర్ఐ కోటా కానీ, ఈ పేమెంట్ సీట్లు కానీ, దీనివల్ల గ్రామీణ ప్రాంతంలోంచి వచ్చిన పేద విద్యార్థులు కానీ, లేకపోతే పట్టణ ప్రాంతంలో ఉన్న పేద విద్యార్థులు కానీ ఆపర్చునిటీ కోల్పోతూ ఉన్నారు. ఒక పేద
పదో విద్యార్థికి 2500 ర్యాంక్ వచ్చింది అనుకోండి, ఎన్ఆర్ఐ కోటాలో 5000 ర్యాంక్ వచ్చినా 6000 ర్యాంక్ వచ్చినా లేకపోతే పేమెంట్ సీట్ లో కూడా ఎక్కువ ర్యాంక్ వచ్చినా తీసుకుంటున్నారంటే ఒక ఒక టాలెంటెడ్ స్టూడెంట్ సీట్ కోల్పోతా ఉన్నాడు. ఈ ఉద్దేశంతోనే మేము ఎస్వీవీయులో ఉన్నప్పుడే ఎన్ఆర్ఐ కోటా కానీ పేమెంట్ సీట్లు ఉండకూడదని ఒక నిర్ణయం తీసుకున్నది. ఆ నిర్ణయానికి ఇంకా కూడా మనం కట్టుబడి ఉందాం. ఎందుకంటే చదువు అనేది డబ్బు పెట్టి కొనుక్కుంటే వచ్చే వస్తువు కాకూడదు. ఎవరికైతే టాలెంట్ ఉందో, ఎవరికైతే తపన ఉందో అట్లాంటి విద్యార్థులకే సీటు దక్కాల, వాళ్లే చదువుకొని పైకి రావాలా. ఎడ్యుకేషన్ షుడ్ నాట్ బి ఏ కమోడిటీ ఫర్ పర్చేజ్ ఇన్ ద మార్కెట్. దట్ ఈస్ మై ఫీలింగ్. టెర్నరీ కోర్సులు పూర్తి చేసిన విద్యార్థులకు బయట ప్రభుత్వ పరంగా కానీ ప్రైవేట్ రంగంలో కానీ ఎలాంటి ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఉన్నాయి? అపారమైన అవకాశాలు ఉన్నాయండి. ఈ రోజు వరకు కూడా వెటర్నరీ విద్యార్థులకి ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లం ఏమీ లేదు. కాకపోతే గవర్నమెంట్ రిక్రూట్మెంట్ బట్టి ఒక 2-3 ఇయర్స్ వెనక ముందుగా అందరు గ్రాడ్యుయేట్స్ కూడా ఎంప్లాయ్ అవుతున్నారు. మేజర్గా అంటే 80% ఆఫ్ మా స్టూడెంట్స్ యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్లో వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్స్గా జాయిన్ అవుతా ఉన్నారు. మిగతా మాకు సెంట్రల్ గవర్నమెంట్ రీసెర్చ్ స్టేషన్లో త్రూ అగ్రికల్చరల్ ఏఆర్ఎస్ అంటారు, అగ్రికల్చర్ రీసెర్చ్ సర్వీస్ బోర్డు ఒకటి ఉంది, దాని ద్వారా సైంటిఫిక్ స్టాఫ్గా సెలెక్ట్ అయ్యే ఆస్కారం ఉంది. అంటే వాళ్ళంతా ఏఆర్ఎస్ ఏఎస్ఆర్బి ఎగ్జామ్ రాసేసి నెట్ ఎగ్జామ్ రాసి మళ్ళీ టీచర్స్గా కానీ రీసెర్చర్స్ కానీ సైంటిస్ట్గా కానీ వెళ్ళే ఆస్కారం ఉంది. రీసెర్చ్ ఈజ్ వన్ ఎవెన్యూ, ఫీల్డ్ వెటర్నరీగా ఒక ఎవెన్యూ. ఆర్వీసీలో చాలా మంది ఉన్నారు. ఆర్మీలో కూడా రిమోట్ అండ్ వెటర్నరీ కార్ప్ అనేది ఒక సపరేట్ వింగ్. అక్కడ ఉన్న పశువులకి, డైరీ ఫామ్లో ఉన్న యానిమల్స్కి, డాగ్స్కి, మ్యూల్స్కి, హార్సెస్కి వీటన్నిటికీ ట్రైనింగ్, ట్రీట్మెంట్, బ్రీడింగ్ వీటన్నిటికీ కూడా అవసరము. ఈ కాలేజ్ నుంచి దాదాపు 10 మంది ఆర్మీలో ఆఫీసర్స్గా ఉన్నారు. మన విద్యార్థులు బ్రిగేడియర్ ర్యాంక్ వరకు ఉన్న ఆఫీసర్స్ కూడా ఈరోజు ఉన్నారు. అదేవిధంగా చాలా మంది విద్యార్థులు ఎంబీఏ చేస్తున్నారు. మేనేజ్ లో కానీ నారం లో కానీ బయట మేనేజ్మెంట్ కోర్సెస్ అవన్నీ చేసి మార్కెటింగ్ ఫీల్డ్ లో కూడా చాలా మంది ఉన్నారు. సివిల్ సర్వీసెస్ కి చాలా స్కోప్ ఉంది. చాలా మందికి తెలీదు, దాదాపు మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 15 మంది ఐఏఎస్ ఐపీఎస్ ఆర్ గ్రూప్ 1 ఆఫీసర్స్ వెటర్నరీ విద్యార్థులు ఉన్నారు. ఒకసారి అనాలిసిస్ చేసి చూస్తే ఇంజనీరింగ్ తర్వాత హైయెస్ట్ ప్రొఫెషన్ ఎందులో నుంచి అయితే ఈ సివిల్ సర్వెంట్స్ వస్తున్నారంటే అది వెటర్నరీ ప్రొఫెషన్. ఈ విధంగా చాలా ఎవెన్యూస్ చాలా ఉన్నాయి విద్యార్థులకి. రాష్ట్రంలో వ్యవసాయం తర్వాత అతిపెద్ద రంగం పాడి రంగం. ఆ రంగంపై రైతులు పెద్ద ఎత్తున ఆధారపడి జీవిస్తున్నారు. ఆ రైతులకు సేవలు అందించేందుకు ఏమైనా కాల్ సెంటర్ ద్వారా ఏమైనా సలహాలు సూచనలు ఏమైనా అందిస్తున్నారు? ఆల్రెడీ ఈ కాల్ సెంటర్ అనేది మనకి యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ ఉంది. అదేవిధంగా ఈ మధ్య యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ 1962 అంబులెన్సెస్ కూడా పెట్టారు. యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్తో చాలా క్లోజ్గా పనిచేస్తూ ఉన్నాము. వాళ్ళకి కావాల్సిన అంటే డైరెక్ట్గా మేము రైతులని రీచ్ అయ్యే కంటే మా లైన్ డిపార్ట్మెంట్ సోదరులు ఎవరైతే ఉన్నారో యానిమల్ హస్బెండరీ కానీ టీఎస్ఎల్డిఏ ద్వారా మేము రైతులకి రీచ్ అవుట్ చేయడానికి ప్లాన్ చేస్తూ ఉన్నాము. ఆ విధంగా పనిచేస్తూ ఉన్నాము కూడా. కాల్ సెంటర్స్కి వాళ్ళకి కావాల్సిన టెక్నికల్ బ్యాక్ స్టాపింగ్ అంతా మా యూనివర్సిటీ సైంటిస్ట్ చేస్తూ ఉన్నారు. రాబోయే రోజుల్లో పాడి రంగాన్ని అభివృద్ధి చేయడంతో పాటు యూనివర్సిటీ పరంగా విద్యా బోధన పరిశోధన రంగాలను మరింత ముందుకు తీసుకెళ్లాలని చెప్పి యూనివర్సిటీ కృషి చేస్తుంది. ఈ దిశలోనే రైతుల పాడి రంగం అలాగే అనుబంధ గొర్రెలు మేకల పెంపకందారులకు కూడా మంచి సూచనలు సలహాలు ఇచ్చి తద్వారా తమ జీవన ప్రమాణాలు పెంపొందించేందుకు యూనివర్సిటీ కృషి చేస్తుంది. కెమెరామెన్ దాస్తో కలిసి మల్లిక్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.